ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అడుగులో పేదవాడి గుండె చప్పుడు వింటూ యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్ ఉపాధ్యక్షులు కావలిపట్న టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలిపట్న టీడీపీ. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలిగడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పటాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలిపట్నం. ఆంధ్రుల ఆశాజ్యోతి యువగలం నవనాయకుడు యువగలం పాదయాత్రతో ప్రపంచనమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి, 18వ వార్డు కావలిపట్నం. కావలిపట్నంలోకి లోకేష్ యువగలం పాదయాత్ర రానుండటంతో టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేసే ప్రాంతాలను ఎంతో ముస్తాబు చేశారు. దారి పొడవున లోకేష్ భారీ కటౌట్లు ఫ్లెక్సీలతో నింపేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఉదయగిరి ఫ్లైఓవర్ వంతెనను విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. కావలిపట్టణంలో లోకేష్ బహిరంగ సభ ఉండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క టీడీపీ నేతలు, టీడీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఉత్సాహంతో ఎంతో ఎదగా ఈరోజు ఈ పాదయాత్ర విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఎంతో పులకలేస్తూ ఉంది. ఈ ఉత్సాహం చూసి వైసీపీ శ్రేణుల గుండెల్లో దడ పుట్టించే విధంగా, వాళ్ళల్లో భయాందోళన రేకెత్తించే విధంగా వాళ్ళు ఇంకా ఆలోచనలు పడిపోతారు అన్నమాట. ఇన్ని రోజుల నుంచి ఈ స్తబ్దుగా ఉండేటటువంటి క్యాడర్ మొత్తం కూడా ఎంతో వెయ్యి వేరుగుల బలంతో ఈ పాదయాత్రను విజయవంతం చేసే విధంగా పొదలు వేయటం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఇప్పుడు దాకా ఉండేదంతా ఒక ఎత్తు లోకేష్ బాబు పాదయాత్ర మా శ్రేణుల్లో ఎంతో జోషు నింపి ఇక్కడ పార్టీ శ్రేణుల్లో కూడా ఎంతో ఉత్సాహాన్ని ఎంతో బాగా పట్టుదలను పెంచి ఇప్పుడు దాకా ఉండేది ఒక ఎత్తు ఇప్పుడు ఇక్కడ పార్టీ బలోపేతం అయ్యేదానికి లోకేష్ బాబు పాదయాత్ర ఎంతో దోహదపడింది. పార్టీ శ్రేణుల్లోనే కాదు, ఇతర ప్రజానేకాలలో కానీ ఇతర వర్గాలలో కానీ అందరూ కూడా ఈ లోకేష్ బాబు పాదయాత్ర ముందు పాదయాత్ర తర్వాత అనే విధంగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైసీపీని ఎప్పుడెప్పుడు ఓడించేసి మన తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పని పట్టుదలతో ఎదురు చూస్తున్నారు. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రకు రండి తరలి రండి. ప్రజల ఆదరాభిమానాలు పొంది యువగలం పాదయాత్ర విజయవంతంగా సాగిస్తూ కావలి నియోజకవర్గంలో అడుగిడిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో భాగంగా జూలై 10వ తేదీ సోమవారం సాయంత్రం కావలి బీపీఎస్ సెంటర్ నందు జరుగు బహిరంగ సభకు ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్.